ఇది ఎలా ఉందంటే మగని కొట్టి మొగశాల నెక్కిన నెరజాన అని ఒక సామెత ఉంది. మగని కొట్టి మొగశాల నెక్కిన నెరజాన, ఇంట్లో మొగుని బాగా కొట్టి ఆవిడే మళ్ళీ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఓ అమ్మ నా మగుడు నన్ను కొట్టాడు, నా మగుడు నన్ను కొట్టాడని చెప్పేసి కేకలేస్తుందని పిలుస్తున్నా. ఆ విధంగా కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ కాదు జగన్మోహన్ రెడ్డి, కుటుంబాన్ని చీల్చింది ఆ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, వివేకాంద రెడ్డి కాంగ్రెస్, శర్మిలా కాంగ్రెస్, నీది డూప్లికేట్ కాంగ్రెస్, నీది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, వాళ్ళ ముగ్గురు ఒరిజినల్ కాంగ్రెస్. మీ తండ్రి రాజశేఖర రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, మీ చిన్నాన్న వివేకాంద రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్, మీ చెల్లెలు శర్మిలమ్మ ఒరిజినల్ కాంగ్రెస్, నీది డూప్లికేట్ కాంగ్రెస్. కాబట్టి కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ కాదు, కుటుంబాన్ని చీల్చింది నువ్వు. మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 4 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, 3 ముఖ్యమంత్రుల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో వచ్చేసి మంత్రి పదవి ఇచ్చింది, 2 సార్లు పిసిసి ఇచ్చింది, 1 సార్లు 2 సార్లు సిఎల్పి ఇచ్చింది, 1 2 సార్లు సీఎం పోస్ట్ ఇచ్చింది, 1 సారి సిఎల్పి ఇచ్చింది. మీ తండ్రి మరణానంతరము కడప జిల్లాకు పేరు మార్చింది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప అయిన కడపకు కడప జిల్లా అనే పేరు మార్చి వైఎస్ జిల్లా పెట్టింది. కాబట్టి రాజశేఖర రెడ్డి ఆయన జీవితాంతము కాంగ్రెస్ లో ఉన్నాడు చివరికి. కానీ మీరు ఎన్ని చెప్పినా మీ జాతీయ పార్టీ మీరు అక్కడ గెలవరు, మీకు గుణపాఠం చెప్తారు, మీరు అసలు కుటుంబాలు చీల్చేస్తున్నారు, చెల్లిని బాబాయిని ప్రయోగించారు, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా. ఆయన నిన్న చెప్పాల్సిన విషయాలను ఫస్ట్ టైం డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఇంకో పక్కన సరే మీరు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు రండి అని అదే చెప్పింది. వైఎస్ కుటుంబాన్ని చీల్చింది ఆయన. మీ తండ్రి కాంగ్రెస్, మీ చిన్నాన్న కాంగ్రెస్, మీ చెల్లి కాంగ్రెస్, నువ్వు డూప్లికేట్ కాంగ్రెస్. కాబట్టి చీల్చింది వాళ్ళు కాదు, చీల్చింది కాంగ్రెస్ కాదు, చీల్చింది నువ్వు. తర్వాత వచ్చేసి అదే విధంగా మీ చిన్నాన్నకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అయింది కాంగ్రెస్, కాబట్టి ఈరోజు పిసిసి అధ్యక్షులు మీ చెల్లెలు కాంగ్రెస్. కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాలా, మా కుటుంబానికి కాంగ్రెస్ ఇంత గౌరవం ఇచ్చింది అని చెప్పేసి. ఇంకా రెండవది వచ్చేసి రాష్ట్రాన్ని చీల్చిందన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన దానికి ప్రధాన కారణం నువ్వు. 2011 జూలై 8-9 తేదీల్లో ఇడుపులపాయ దగ్గర ప్లీనరీ సమావేశంలో Article 3 ప్రకారము చీల్చమని చెప్పింది, మీ నిర్ణయం తీసుకుంది మీరు. దాని తర్వాత 2012 డిసెంబర్ 28న సుశీల్ కుమార్ షిండే నాటి కేంద్ర హోమ్ మినిస్టర్కు లెటర్ రాసింది మీరు, మీ పార్టీ. ఏమని? అట్ ద అర్లియెస్ట్ విభజించండి, ఎంత తొందరగా వీలైతే తొందరగా రాష్ట్రాన్ని విభజించండి అని చెప్పేసి ఆ పదం కొడుక అట్ ద అర్లియెస్ట్ వచ్చేసి రాష్ట్ర విభజనకు మొదటి ముద్దాయి మీరు, మీ పార్టీ. లిండ్రీలో డెసిషన్ తీసుకున్నారు, లేఖ రాశారు, ఆ డేట్ కూడా ఇచ్చాను, ఆ దాని మీద సంతకం పెట్టింది. ఆ రోజు మీ పార్టీ తరఫున సీమాంధ్ర నుండి మైసూరారెడ్డి గారు, తెలంగాణ నుండి వచ్చేసి మహేందర్ రెడ్డి గారు. కాబట్టి అర్ధే అర్లయ్యేస్ ఎంత వీలైతే తొందరగా విభజించారని చెప్పేసి మీరు వచ్చేసి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణం అంటారా? కాబట్టి ఏ కోణంలో చూసినా అతను ఓటమి భయంతో అతనికి ఇంకా నిద్ర కూడా పడుతుందో లేదో డౌట్ వస్తుంది. ఒక పక్కన మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, టీడీపీని ఇంకొక డైరెక్షన్ లో సైకలాజికల్ గేమ్, రాజీనామాలు ఆమోదించేయడం, చకచక అనర్హత నోటీసులు ఇవ్వడం ఇంకొక పక్కన, అందరూ కలిసి నన్ను ఇట్లా చేస్తున్నారు, మీ బిడ్డని ఇట్లా చేస్తున్నారని ప్రజల దగ్గరికి వెళ్ళి రోధిస్తున్నారు. ఈ రాజీనామాలు ఆమోదించేయడము లేకపోతే దీన్ని ఎట్లా చూస్తారు? రాజ్యసభ ఎన్నికల టైంలో హడావిడిలో ఇప్పుడు మార్చిలో ఉంటుంది ఇది. ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూశాడు, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసి పంచుమూర్తి అనురాధ గెలవడం జరిగింది, టీడీపీ క్యాండిడేట్, వీళ్ళ క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది. రేపు రాజ్యసభలో కూడా, రేపు ఎమ్మెల్యేల రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా జరగబోతుందని చెప్పేసి అతనికి భయం పట్టుకున్నది. దీన్ని ముందు ఊహించలే, అందువల్ల చాలా మందిని వచ్చేసి ముందుగానే కొందరు పోయారు, కొందరికి మీకు టికెట్ ఇవ్వమని చెప్పడంతో వాళ్ళలో అసంతృప్తి. ఇప్పుడు అది గ్రహించి మళ్ళీ రీసర్వే అంటున్నాడు, లేదు మళ్ళీ రీసర్వే చేస్తున్నాము, రీసర్వేలో మళ్ళీ మీకే అనుకూలం వస్తే మీకే ఇస్తామని చెప్పేసి. అంటే అతనికి పరిపాలన చేత కాదు, ఏమంటే ఏదో జరిగిపోయింది వచ్చేసి అది. కానీ అతనికి రాజ్యసభ ఎన్నికల్లో ఒక వీళ్ళు వచ్చేసి విధంగా చెప్తే రేపు వ్యతిరేకంగా ఓటేస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా అట్నే అవుతారు, కంటిన్యూ అవుతారు అని ఆ మటుకు కూడా ఇంగిత జ్ఞానం లేని విధంగా ప్రవర్తించాడు. నువ్వు ఆల్రెడీ ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యేకు నీకు టికెట్ ఇవ్వమని వేరే వానికి ఇస్తే
అతనేమో ఎమ్మెల్యే కొనసాగుతాడు, నీకు రాజ్యసభ ఎన్నికలు వస్తాయి, ఎట్లా ఎందుకు కొట్టేస్తాడు అతను వచ్చేసి? ఆ మటుకు కూడా ఇంగిట జ్ఞానం లేక ముందు చూపు లేకుండా ఎటువంటి ముఖ్యమంత్రులు అయిపోతే అందుకే రాష్ట్రం ఇట్లా పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎక్కడ ఆయన నేరుగా దాన్ని ఒప్పుకోవట్లేదు కదా.